మేడిపల్లి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్. కల్వకుంట్ల సంజయ్ చేపట్టినటువంటి ఈ మహాపాదయాత్రకు స్పందన లభిస్తోంది. రైతుల నుంచి స్వచ్ఛందంగా భారీగా రైతన్నలు తరలివచ్చారు. దాదాపు ఇప్పటి వరకు 18 నుంచి 20 కిలోమీటర్ల మేర కాలినడకన చేరుకున్నారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం మేడిపల్లిలో నుంచి మళ్ళీ తిరిగి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. ఇంకొక దాదాపు 8 నుంచి 10 కిలోమీటర్లో కలెక్టరేట్ ఉంటుంది. అక్కడ మొదట చలిగల్ వద్ద హరీష్ రావు గారు జాయిన్ అవుతారు. హరీష్ రావు గారితో కలిసి అక్కడి నుంచి జగిత్యాల కొత్త బస్టాండ్ వద్ద కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయగా అక్కడికి వచ్చినటువంటి ఈ పాదయాత్ర ద్వారా అలాగే మిగతా అక్కడ ఉన్నటువంటి స్థానిక జిల్లాకు సంబంధించిన రైతులను ఉద్దేశించి ఇటు హరీష్ రావు అలాగే కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రసంగించబోతున్నారు. మొత్తంగా రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా రైతులను మోసం చేసింది. రుణమాఫీ దాదాపు 113,000 పైగా రైతన్నలు ఇక్కడ రుణం తీసుకొని ఉంటే కేవలము 67,000 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. మరి మిగతా వారి పరిస్థితి ఏంటి? అలాగే వరికి బోనస్ ఇస్తామన్నారు. ఆ బోనస్ సంబంధించి కూడా క్లారిటీ లేకపోతే బీపీటీ ఇతర పండించినటువంటి బియ్యం మొత్తం కూడా బయట తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి నెలకొందని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఖచ్చితంగా ప్రతి గింజ కూడా కొనుగోలు చేయాలి, ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేర్చాలన్న ఈ ప్రధానమైన డిమాండ్లతో ఇవాళ ఈ మహాపాదయాత్రకు వారు శ్రీకారం చుట్టగా విశేష స్పందన లభిస్తోంది. మొదట ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా అప్పుడు బాలకొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దీన్ని ప్రారంభించారు. అనంతరము నిరంతరంగా ఇది 25 కిలోమీటర్ల మేర కొనసాగుతూనే ఉంది. మరి కాసేపట్లో హరీష్ రావు గారు అలాగే ఇటు జెడ్పీ తొలి జేడీ చైర్పర్సన్ దా వసంత అలాగే మిగతా ఎమ్మెల్సీ ఎల్ రమణతో పాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇంకా ఇతర ముఖ్య నాయకులు రైతులు రైతు సంఘాలకు సంబంధించి ఇటు అనేక మండలాల నుంచి కూడా చలిగల్ వద్ద ప్రారంభం కానున్నారు. మరి జగిత్యాల కొత్త బస్టాండ్ వేదికగా అక్కడ కార్నర్ మీటింగ్లో ప్రసంగించినారు. మరి మెట్పల్లి ప్రాంతానికి చెందినటువంటి రైతులు ఉదయం నుంచి కూడా కాలినడకన పాదయాత్ర ఎమ్మెల్యేకు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడం జరిగింది. వారితో మాట్లాడదాం. ఏంటి మరి ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము మెట్పల్లి నుంచి ఇబ్రహపట్నం మండలం నుంచి వచ్చినాం సార్. ప్రధానంగా మీకు అంటే అన్ని రకాల ప్రభుత్వం లేదండి, ఇప్పుడు 2 లక్షల రుణమాపే అన్నట్టు. ఇప్పుడు ఏదైతే ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు ఓన్లీ రేపటి తీసుకోండి, మళ్ళీ మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తాం, ఖచ్చితంగా మీరు తీసుకోండి, మళ్ళీ వచ్చిన తర్వాత 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు. ఇప్పటికి 2 లక్షలు కాదు కదా, మా మెట్పల్లి మండలి కానీ, ఇబ్రహపట్నం మండలి, మల్లాపూర్ మండలి కానీ ఇప్పుడు 25% ఇంకా మాఫీ కాలేదు, ఇది చేయలేరు. రైతు బంధు సార్, చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఏ కులంలో అందరు రైతులు ఉన్నారు. ఈ రైతు బంధు కేసీఆర్ ఇచ్చిన అన్నంను మన్ను వచ్చినట్టు ఈ రేవంత్ రెడ్డి వచ్చి రైతు బంధును బంధు పెట్టడం ఒక పద్ధతి కాదు. డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు వాళ్ళు ఒక డాక్టరు, పేద ప్రజల కోసం రైతుల కోసం ఇయ్యాల సాగుబడి చేసినటువంటి కార్యక్రమం, రైతుల కోసం ఏ పార్టీకి అతీతంగా, పార్టీలకు అతీతంగా రైతుల బాధ గోస చూసుకొని అతను ఒక డాక్టర్ కాబట్టి, ప్రతి ఒక్క సేవ చేసే మనిషి కాబట్టి ఇవాళ ధర్నా కార్యక్రమం పెట్టాడు. ఈ రైతుల గురించి ఆలోచించిన వాళ్ళు నిజంగా దేశంలో ఉంటే ప్రతిపక్షాలు కలిసి రావాలా? ఏ కులం కలం లేకుండా అని రావాలి. ఎందుకంటే వాళ్ళు అన్నం పండించిన అన్నం మనం బుక్కెడు తినడానికి సుఖం ఉండాలా? కంప్యూటర్లు కాదు, ఒక హెడ్ మాస్టర్ 100,000, 150,000 తీసుకుంటున్నారు ప్రిన్సిపల్, 2 లక్షలు. వ్యవసాయదారుల్లో ఇప్పుడు 5 కుటుంబంలో ఉంటే లాస్ట్కి మిగిలేడు 50,000 సుఖం మిగులుతలే. వాళ్ళ పిల్లలకి ఇన్కమ్ ట్యాక్స్ పెట్టాలనుకున్నాను, ఆదాయ పన్ను సర్టిఫికేట్ కావాలంటే 100,000 పెడుతున్నారు. దయచేసి చెప్తున్నాము, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇది ఈ రైతులకు నచ్చుతలేదు. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ అన్నాడు, ఇప్పటికి ఏం లేదు సార్. ఇప్పటికీ వడ్లు కొనుగోలు 500 బోనస్ అన్నారు సార్. మేము వేరే వాళ్ళు వచ్చేసిన తక్కువ ధరకు వడ్లు అమ్ముకుంటున్నాం, అవి ఎండ వేసుకుంటే ఏమవుతుంటే ఏం లేకుండా అయిపోతున్నాయి. ఎక్కువ ఎండితేనేమో ఇరిగిపోతున్నాయి, తక్కువ ఎండితేనేమో వాళ్ళు వస్తలేరు. అందుకోసమే ఎమ్మెల్యే గారికి చెప్పినందుకు దీక్ష, ఈ రోడ్డు ఈ కార్యక్రమానికి మేమందరం సపోర్ట్గా వచ్చాము. మొదట అన్ని రకాలకు బోనస్ ఇస్తామన్నారు, ఇప్పుడు సన్న బియ్యం అంటారు. సన్న బియ్యంలో కూడా గింజ పరిణామాన్ని బట్టి ఇస్తామంటారు. మరి ఎవరికైనా నచ్చిన బోనస్ సంబంధించి ఈరోజు ముఖ్యంగా కోరుట్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల సంజయ అన్న గారి ఆధ్వర్యంలో ఇవాళ రైతు రుణమాఫీ ఏదైతే వరికి మద్దతు ధర గురించి పిలుపుకోవడం జరిగింది. దానికి ప్రతి రైతులు పార్టీలకు అతీతంగా ఈరోజు పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఒక్కటే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారిని ఒక్కటే కోరుతున్నాం, దయచేసి మీరైతే ఏదైతే 9 డిసెంబర్ ఎవరైతే ప్రతిరోజు మన ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు, ప్రతి వ్యక్తికి అని చెప్పారు, ఈరోజు కుటుంబ ఆధార్ కార్డుతో అని చెప్తున్నారు. దయచేసి ఏదైతే ఉందో, మాకు ఇప్పటికీ రుణమాఫీ కాలేదు, మాకు 170,000 రూపాయలు ఉంది, అయినా ఇప్పటికీ రుణమాఫీ కాలేదు. దయచేసి మీరు 2 లక్షలు చేసినామంటారు కదా మంత్రులు, 2 లక్షలు చేసినప్పుడు మరి తుమ్మల అతను మంత్రి గారు చెప్తున్నారు 18,000 కోట్లు మాత్రమే చేసినా అని చెప్తున్నారు. వీరు చెప్పిందేమో
35 నుంచి 40 కోట్లు అని చెప్తున్నారు, ఇప్పటికి 18 కోట్లు అని చెప్తున్నారు. మాకైతే దాదాపు ఇప్పటికీ రుణమాఫీ కాలేదు. దయచేసి ఒకసారి ఆలోచించండి, ఖచ్చితంగా ఈ 2 లక్షల రుణమాఫీ అనేది ఖచ్చితంగా చేయాలి, లేకపోతే ఇది ఇంకా ప్రతి చర్య ఇంకా తీవ్రతరమవుతుందని తెలియాలి. దయచేసి ఏం చెప్తున్నారంటే, ప్రతి ఒక్కటి గింజను దయచేసి వ్యవసాయం చేసే ఏవలైనా, ఇప్పుడు వరి వచ్చింది కంపల్సరిగా అది ఇరుగుతుంది పెరుగుతుంది కాదు, ఆ దేవుడిచ్చిన వరం అది. భూములు వేసేస్తున్నాం, భూమిలో తీసుకుంటున్నాం, ఎట్లా వస్తుందో పంట అట్లా వస్తుందో ఇస్తున్నాం, కానీ అలా తర్ర తప్పంటే మేము పండిస్తలేం కదా. ఏకి లేచి పొద్దున్న లేచి 4 గంటలకు లేచి రాత్రి 9 గంటల దాకా పడుతున్నాం, పురుగు భూషణ్ పోతున్నాం. ఈ మళ్ళీ ఒకటి జీవిత బీమా, రైతుల బీమా సుఖ లేట్ అవుతున్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. మళ్ళీ ఈ ప్రభుత్వం చేయకుంటే రైతులు మాత్రం ఇప్పుడే స్టార్టింగ్, ఇప్పుడు చాలా అయింది. రేవంత్ రైతులు ఉద్రిత చాలా అయితే మాత్రం దేశ దేశాలే పడిపోయినాయి. ఇది రేవంత్ రెడ్డి గారికి ఒక హెచ్చరిక. అతను రెడ్డి కుటుంబం కాపల కుటుంబంలో పుట్టిండు, ఏ కుటుంబంలో కూడా సరే ప్రజలందరికీ మచ్చితనం చేయాలి. కేసీఆర్ ఏలేనన్న కేసీఆర్ కన్నా ఎక్క పనులు చేయండి, ప్రజలంతా తిరగబడతా ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ రావాలి, ప్రతి ఒక్కరికి మళ్ళీ ఉండాలి. బుక్కెడు గుంజు నీడ మూడ కొన్ని ముసలిళ్ళ కాడికి వెళ్ళి గుడ్డిదానికి గుండెదానికి గుండెదానికి పింఛన్లు ఇచ్చి ఎన్నో ప్రభుత్వం ఆపుకున్నారు. తింటున్నారు తింటున్నారు, తినని వాళ్ళు ఎవరున్నారు? ఒక్క సర్పంచ్ అయితే 4 మందిని చెప్పుకున్న ఆ సర్పంచ్ అని, ఒక ముఖ్యమంత్రి 4 కాదు 100 మంది ఉంటాడు. జగిత్యాల ప్రాంతం పూర్తిగా రైతులకు సంబంధించి రైతు వ్యవసాయంపై ఆధారపడింది. మరి వానాకాలం సీజన్ రైతు బంధు పడ్డదా, ఇప్పుడు మళ్ళీ యాసంగి వచ్చింది, పడ్డదా రైతు బంధు? రైతు బంధు రాలేదు సార్, నేను కోరుట్ల కాన్స్టిట్యూన్సీలోని మల్లాపూర్ మండల్ ఉన్నపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్. మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చే ముందు ప్రతి గింజ గుంట ప్రతి బియ్యానికి నేను 500 బోనస్ ఇస్తా అంటుండు. ఇవాళ సన్నవర్లకు మాత్రమే బోనస్ ఇచ్చి మిగతా వాళ్లకు కష్టం చూపిస్తుండు, చేతి చూపిస్తుండు, మండి చేయి చూపిస్తుండు. కాబట్టి దీన్ని చాలా గట్టిగా ఖండిస్తున్నాం. ఇదే కాకుండా కోరుట్ల కాన్ఫరెన్స్లోని కొంతమంది కాంగ్రెస్ లీడర్లు సంజయ్ ఎందుకు పాదయాత్ర ఎత్తుండు, ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్లు ఉన్నాయని మాట్లాడుతున్నారు. సంజయ్ అని ఇప్పుడు కాదు, ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా తన ప్రజల్లో ఉన్నాడు, ప్రజల కోసం ప్రజాభావకులు చూసుకున్నాడు, తన చేసిన మంచి చెడు అన్ని చాలా ఉన్నాయి, చూసి ఉంటారు అందరూ. వాళ్ళ లేక మేము ఎలక్షన్ల కోసం కొట్లాడటం కాదు, ప్రజల కోసం కొట్లాడుతున్నాం, రైతుల కోసం కొట్లాడుతున్నాం. మీరు ఎంత మమ్మల్ని ఏ రకంగా చూడాలన్నా ఎప్పటికీ రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా తన బుద్ధి చెప్తాం. మళ్ళీ వచ్చేది కేసీఆర్ సర్కారే. జై తెలంగాణ, జై కేసీఆర్. సంజయ్ గారు చేపట్టిన ఈ రోడ్డు దీక్ష ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఒక డాక్టర్ అతను ఏమైనా ఉండేది ఇచ్చిపెట్టచ్చి రైతుల కోసం, ఇవాళ రుణమాఫీ కోసం, రైతు బంధు కోసం ఇవాళ రోడ్డు నడక నడుతున్నట్టు ఎవరు నడుతున్నారు? మన బిడ్డల, మన తండ్రి, మన చెల్లెన, అతను ఏడన్నా ఉండొచ్చు హాస్పిటల్. మన కోసం ముందడుకు వచ్చినప్పుడు మనం ఎందుకు ముందట రావద్దు? మన గుంట కాడికి వెళ్ళి బిగడు బిగిండర కాడికి వెళ్ళి ఉండాలి, మనం ఎందుకు బయటకు రావద్దు? బయటకు రావాలి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ను తుడుచుకుపోవాలి. ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ అతను మార్పు చేసినాం, కానీ మార్పు ఏముంటుంది? హైదరాబాద్లో ఇండ్లు కూలగొడుతున్నాడు, పల్లెటూళ్ళ అట్లా గింజలు కొంటలేడు. ఇప్పటికీ గింజలకు ఇప్పుడు చాలుగా లేవు, మేము అనవసరంగా అమ్ముకుంటున్నాం. ఈ రైతులను కష్టపెట్టలేవు పైకొచ్చిలా రాలే. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అనుకున్నాడు, రాజశేఖర రెడ్డి పేరు చెప్పి మోసం చేసిన ఈ రేవంత్ రెడ్డిని బహిష్కరించాలి కంపల్సరిగా. మేము చూస్తున్నాం, ఇది మాత్రం రైతులకు కాదుకోకుంటే తిరిగి చూపిస్తాం మళ్ళీ ఒకసారి. మెట్పల్లి వివిధ ప్రాంతాల నుంచి పాల్గొన్నటువంటి రైతులు చెప్తున్నటువంటి మాటలు ఇప్పటి వరకు జగిత్యాల జిల్లా జగిత్యాల కోరుట్ల నియోజకవర్గం నుంచే ఈ రైతు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం పైన జంగు సైరన్ జగిత్యాల కోరుట్ల నియోజకవర్గం నుంచే ప్రారంభమైంది. మళ్ళీ కేసీఆరే రావాలని కూడా స్థానిక రైతులైతే చెప్తున్నారు. ఎందుకంటే ఒక వైద్యునిగా సుపరిచితుడైన సంజయ్ ఇవాళ రైతుల కోసం 25 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ రైతు సమస్యలను ప్రభుత్వానికి తెలిసే విధంగా పాదయాత్ర చేస్తూ తమకు అండగా ఉంటున్నారు. రానున్న రోజుల్లో రైతులే స్వయంగా రోడ్డెక్కి దీక్షలు చేస్తాం, అగ్నిగుండంగా మరుస్తామని ఇక్కడి కోరుట్ల ప్రాంత రైతులైతే హెచ్చరిస్తున్నారు. సునీత, రైట్ సంది, థ్యాంక్ యూ.